ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో చాలా వరకు శానిటేషన్, వాటర్ సప్లై, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి వేతనాల చెల్లింపుకు అవసరమైనటువంటి ఆమోదాలు పొందడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి అనుమతిని పొందడం జరిగింది. మొత్తం 69 అంశాలు ఈ సమావేశం లోపల గౌరవ సభ్యులు ఆమోదం తెలపడం అనేది జరిగింది. మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో 69 అంశాలు బాస్ చేసుకోవడం జరిగింది. దాదాపు శానిటేషన్కి సంబంధించి, అలాగే ఫెసిలిటీస్ సంబంధించి, అలాగే రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిమ్స్ పండుగకి సంబంధించి అంశాలను బాస్ చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీరామనవమికి సంబంధించి మున్సిపల్ గురించి చెల్లించాల్సి కాకుండా జగిత్యాలపట్నంలో 38 వార్డులలో ఎక్కడైతే హనుమాన్ జయంతి అవుతుందో హనుమాన్ టెంపుల్స్కి కూడా ఒక్కొక్క టెంపుల్కి 10,000 ఇవ్వాలని కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడైతే శ్రీరామ నవమి చేయడం జరుగుతుందో అవన్నిటికీ కూడా 10,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి జవాన్లందరినీ పిలిపించి శానిటేషన్ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి అందరూ కౌన్సిలర్స్ కూడా వేడుకోవడం జరిగింది. అలాగే 3వ వార్డు సంబంధించి పద్మ గారు 2-3వ వార్డులో ఉన్న సమస్య లేవనెత్తడం జరిగింది. ఈరోజు అది అక్కడ ఒక డ్రైన్ సమస్య చాలా పెద్దగా ఉంది, దాని గురించి కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా భారీ 35వ వార్డు కౌన్సిలర్ కూడా వారి వార్డులో పనులు జరగట్లేదు అని చెప్పేసి, అంటే ఉన్న పనులు కావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జవాన్లతో మాట్లాడి ప్రతి వార్డులతో శానిటేషన్ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజుకి సంబంధించి చాలా మందికి కొన్ని వార్డులలో పందులు కానీ కుక్కలు కానీ తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఉన్న వార్డులలో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకుపోవాలని చెప్పేసి కౌన్సిలర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జీతాలకు సంబంధించి కూడా, అంటే ఈ 31 మార్చి రావడం ద్వారా శానిటేషన్ లేబర్కే కానివ్వండి, దాదాపుగా చెక్ లేదు కూడా రాయలేని పరిస్థితిలో ఎస్సీఓలో ప్రాబ్లం ఉండడం వల్ల రాలేదు. అదేవిధంగా శానిటేషన్కి కార్మికులకు సంబంధించి కూడా ఈరోజు జీతాలు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించిన డేటా, అంటే ఓన్లీ శానిటేషన్కి సంబంధించినవి కాదు, వారి ఇన్స్పెక్టర్లు, కంపెనీ ఆపరేటర్లు, మున్సిపల్కి సంబంధించిన టెండర్ ప్రాసెస్ కూడా త్వరలో చేయాలని చెప్పి అవిటి కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈరోజు. అదేవిధంగా శానిటేషన్ లేబర్కి సంబంధించి రాబోయే కార్మిక దినోత్సవం, అంటే మే డే సందర్భంగా వారందరికీ కూడా పనిముట్లు ఇవ్వాలని చెప్పేసి అవి దాన్ని కూడా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే మే డే కోడ్ ఉండడం ద్వారా సంపత్తి భోజనం నిర్వహించుకోవాలి అని చెప్పి డిఎంఏ నుంచి ఇప్పటివరకు రాలేదు, వస్తే గిట్ట అది కూడా ఉంటుంది, సహపతి భోజనం కూడా ఉంటుంది, కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. ఉన్నట్టయితే తప్పకుండా వారందరికీ కూడా సహపతి భోజనంతో పాటు పనిముట్లు, అదేవిధంగా వారికి సంబంధించిన సబ్బులు నూనెలు కూడా ఈ కార్మిక దినోత్సవం వేడే రోజు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే తర్వాత ఈరోజు అలాగే ప్రతి సంవత్సరం లాగే రంజాన్ మాసంలో ముస్లింకి మందిరాలైనా మస్జిద్లు ఏదైతే ఉన్నాయో అన్నింటికి కూడా చెత్త డబ్బాలు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఇస్తున్నాము, ఈసారి కూడా అదే చెత్త డబ్బాలు తీసుకోవడానికి కూడా సాధ్యం తీసుకోవడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా ఈ రంజాన్ మాసం రాబోయేది రంజాన్ నెల కాబట్టి వారు కూడా తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది కౌన్సిల్. ఇవన్నిటితో పాటు ఈరోజు 39 అంశాలను ఈరోజు పాస్ చేసుకోవడం జరిగింది. ఈ సాధారణ సమావేశము కౌన్సిలర్స్ అందరూ కూడా 69 అంశాలకి ఆమోదం తెలపడం జరిగింది.